గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మనుబోలు మండలంలోని బద్దెవోలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆయనకు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలతో మమేకమై వారికి అందుతున్న లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన బుక్లెట్ ను ప్రజలకు అందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించారు. మండలానికి సంబంధించి మద్దివేలు గ్రామంలో ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 3 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి వాటిని ప్రజలకు అందుతున్నటువంటి విధానాన్ని పరిశీలించి అర్హత కలిగి ఉండి ఏ కుటుంబానికైనా సంక్షేమ ఫలాలు అందకపోతే వాళ్ళని అందించడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈరోజు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి వార్డు సభ్యుని దగ్గర నుండి మంత్రి వరకు ప్రతి గుమ్మం తలుపు తట్టి ప్రతి కుటుంబ సభ్యుడిని పలకరించి ఆ కుటుంబ సభ్యుడి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని ఆ కుటుంబానికి అవసరమైనటువంటి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సాధారణంగా ప్రజలు కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. మొట్టమొదటగా ఇది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో దీన్ని చేపట్టడం జరిగింది. అధికారం లేనప్పుడు ప్రజల్లో తిరగడం సులభం, మనకు అధికారం లేదు అని చెప్పి వెళ్ళిపోతాం. అధికారం వచ్చిన తర్వాత ప్రజల్లో తిరగడం కష్టం. కారణం ఏమిటంటే ప్రభుత్వం మనది, అధికారం మనది, కాబట్టి మాకు ఈ పనులు ఎందుకు జరగలేదనేటువంటిది ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు అటువంటి ఉత్పన్నం కాకుండా ఈరోజు పెన్షన్లు ఇస్తే కొత్త పెన్షన్లు ఇచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. అధికారం ఆమడ దూరంలో కనిపిస్తుండటంతో పాపం ఎండమావులాగా తయారైంది ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు. అందుకని తాను తిరగలేడు, పోరాడలేడు, వయసు లేదు, ఆరోగ్యం సరిలేదు, అందుకే ఇవి నాకు చివరి ఎన్నికలు అని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ప్రకటించి ఈసారి మీరు నాకు ఓటు వేయకపోతే ఇది నా చివరి ఎన్నికలు అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని ఈరోజు నిలబెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో ఎన్నికల హామీనిచ్చి విస్మరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలన్నిటికీ మరిచి నమ్మేటువంటి పరిస్థితులు లేరు.